గత రెండు రోజుల క్రితం నల్లరేగడి పొలంలో జరిగిన గొడవలు కేవలం వ్యక్తిగతమైనని వాటిని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి రాజకీయాలకు ముడిపెట్టి చౌకబారు రాజకీయాలు చేయడం సమంజసం కాదని వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు దుంప అప్పారావు అపమానపడ్డారు స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు స్పష్టం చేశారు దీని మీద పూర్తి విచారణ జరుపుకొని అయినా చేసిన తర్వాత పోలీసు వారు కేసులు కట్టడమనే జరిగింది మరి దీన్ని పక్కతో పట్టించి వైఎస్ఆర్సీపీ గోండాలని రౌడీలని ఇలాంటి నోటికి వచ్చినటువంటి మాటలన్నీ కూడా మాట్లాడడం మరి అది సమంజసం కాదు మరి ఇదే పరిస్థితి ఎలాగే కొనసాగినట్లయితే మరి మా వైఎస్ఆర్సీపీని కూడా దీన్ని పూర్తిగా ఖండించి మండల స్థాయిలో మేము కూడా చాలా ఉద్యమంగా ప్రార్థించవలసిన పరిస్థితి ఏర్పడే వస్తుంది అంతేకాదు మరి ఈ మాజీ సర్పంచ్ అయినటువంటి వ్యక్తి కృష్ణరాజు గతంలో సెజ్జూల్ కులాల తాలూకు భూములు గాని శ్మశాన వాటికలు గాని ఆక్రమించుకొని ఎన్నో రకాల సంవత్సరాల నుంచి వేల మనకి ఆ ఉద్యమం జరుగుతుంది దాన్ని కూడా నీరు గాచేసినటువంటి ఈ టీడీపీ శ్రేణులు నీరు గాచేసాయి అంటే ఒక గ్రామంలో విషయాన్ని తీసుకొచ్చి మండల స్థాయిలో కూడా ఈ రకంగా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఈ రోజుకి వచ్చి భూములు ఇవ్వలేదు అలాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేసి మీరు మాట్లాడుతున్నారు మరో వ్యక్తి మరి బండారు అప్పలనాయుడు గారు మాట్లాడతాడు నిన్న లోకేష్ తో అక్కడ హాస్పిటల్లో లోకేష్ గారితో జాతీయ నాయకులు లోకేష్ గారితో మాట్లాడిస్తూ మండలంలో సీనియర్ లీడర్ అంటే అయింది ఎవరికంటే సీనియర్ లీడరు అంటే మీరు ఎలాంటి చౌకబారు లీడర్లు పట్టుకొని చిన్న లీడర్లు పట్టుకొని మీరు సీనియర్లు అని చెప్పేసి ఎలా పెడతారుగా మీరు దౌర్జన్యం చేపిస్తారా ఈయన ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేకపోయాడు ఈయన గతంలో సర్పంచ్గా పోటీ చేసినప్పుడు మీ అందరూ సపోర్ట్తో మీ అందరం కూడా నిలబెట్టి ఈరోజు ఆయన ఒక ప్రయోజకుని చేస్తే ఆయనే మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం లేనిపోని తగులు మా మీద పెట్టడం పరిస్థితి తీసుకొస్తున్నారు ఇవాళ రామకృష్ణరాజు ఇది ఏదైనా మార్చుకోవాలి ఈ పద్ధతి మార్చుకోవాలి మరి అలాంటి వ్యక్తి తర్వాత వార్డు మెంబర్గా పోటీ చేశాడైనా జనాలందరికి అర్థమైంది వార్డు మెంబర్ కూడా గెలవలేకపోయాడైనా తర్వాత ఇక రాజకీయాలు ఎందుకని చెప్పి చక్కగా ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా మా గ్రామంలో మద్దతు లేకపోయినప్పటికీ పక్క గ్రామంలో ఉన్నటువంటి పాపం వాళ్ళకి పక్కనే మా మాకు స్వయంగా అనుకున్నటువంటి గ్రామస్తులు యాదవులు వాళ్ళు తీసుకొచ్చి కుల సబ్సిడీ పెడుతున్నారు గొడవలు రేపుతున్నారు రౌడీజం గుండెజం చేస్తున్నారు మేమే తీసుకొచ్చి గతంలో ఎన్నోసార్లు జరిగేవి నల్లరేగిపాలెంలో మొన్న నైట్ జరిగినటువంటి వ్యక్తిగతమైన ఒక గొడవ జరిగితే దాని మీద మరి ఎక్స్ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మరి మండల తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయిన అభ్యర్థులు మొక్కి మరి వాళ్ళకి ఈ పార్టీని వ్యక్తిగత గొడవనే పార్టీ మీద బుద్ధుల్ని విమర్శించడం జరిగింది అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్షంగా మీరు ఉన్నతంగా వ్యవహరించవలసింది పోయి ఇలాంటి చౌకబారు రాజకీయాలు మీరు ఒక ఎక్స్ఎమ్మెల్యే అయి ఉండి ఈ నియోజకవర్గంలో పది పదిహేను రెండు మూడు దఫాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఉండి మీరు ఇలాగా సబ్బవరం మండలంలో ప్రశాంతంగా ఉన్నటువంటి సబ్బవరం మండల ప్రధానికం దగ్గర మీరు రౌడీజం రాజకీయాలన్న విషయాలు మీరు నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర మాట్లాడడం జరిగింది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పార్టీ మీద బురద చేయడం జరిగింది అయితే జరిగిన విషయం నల్లరేగిపాలెంలో జరిగినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయాన్ని ఆయనైతే మా పార్టీ కాదు అయినా కానీ మా పార్టీ మీద మీరు బురద్దే కార్యక్రమం చేయడం జరిగింది అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభవరం మండలంలో మరి అన్నమరెడ్డి అదీప్ రాజు గారి ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ సభవరం మండలంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరికీ